రోజా పూజా చిన్ని సరోజా జా జా నచ్చావంటే తినిపిస్తాలే స్వీట్ కాజా చీకు చింతలు ఎన్ని నున్న వదిలే రాజా కడుపు వేళ నవ్వించేస్తాం జల్ది ఆజా అరే రోజా పూజా చిన్ని సరోజా జా జా నచ్చావంటే తినిపిస్తాలే స్వీట్ కాజా చీకు చింతలు ఎన్ని నున్న వదిలే రాజా కడుపు వేళ అందరికీ ఈ పాట అంకితం జల్లు చల్లివా కరి నకి కజనివా అసలు రవితేజ గారు అంటే నాకు ప్రాణం. తెలుస్తుంది ఏదో ఇప్పుడు రాకేష్ తేజ్ లాగా ఉన్నాం కానీ జగదాంబ చౌదరి గారు చెప్తే ఇప్పుడు రాకేష్, ఆ తర్వాత రాకేష్ 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 అన్న మాట. అక్కడే ఉండు అక్కడ నుంచి దూకేసాయి, అక్కడే ఉండు. నీకు ఇలాగే అంటారు, ఓసారి జగదాంబ చౌదరి దగ్గరికి వచ్చారంటే మీకు కూడా జాతకాలు ఐ మీన్ గ్రహాలు మూమెంట్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అలాంటి జాతకాలు వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి. అలాగే ఉండు, నేను మాత్రం ఎప్పుడు టాపే, నువ్వు ఎప్పుడు లోనే ఉంటావు, నువ్వు ఎప్పుడు లూజర్ లూజర్ అన్నమాట. బిల్డప్ ఎక్కువైంది. అవును, రాకేష్ తేజ ఎవరు ఇప్పుడు? రాకేష్ తేజ్ అంటే రవి తేజలో సగం అన్నమాట. ఏడు కొండలు ఏసీ చేసాం ఇక్కడ.
మరి చూడు రజిత, నువ్వు చాలా ఎటకానంగా మాట్లాడుతున్నావు మన గురించి. తెలుసుకున్నాను కానీ ఏదో టైం వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. ఏదో రోజు నీకు కూడా జింతాత్తా జింతాత్తే చూద్దాం చూద్దాం అది చూద్దాం. ఓకే రాకేష్ తేజ గారు, సో మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. ఓకే మరి యాజ్ యూజువల్ మన ప్రోగ్రామ్ లో స్కిట్ రెడీగా ఉంది రాకేష్ తేజ. ఓకే చూసి తరిద్దామా? ఓకే సో హావ్ ఎ లుక్. ఓకే ఏమే మళ్ళీ కొత్త చీర కొన్నా? ఇలాగైతే సంసారం ఎదటం నా వల్ల కాదు. నేను అదే చెప్తున్నాను, కొంచెం ఒళ్ళు తగ్గించుకోండి, అప్పుడు తేలిక ఇదొచ్చు. ఏంటి వేళ కొడమా అమ్మా, ప్రతి నెల ఇలా మూడే చీరలు కొంటానంటే ఎలాగే? అదే ఆ పక్కింటి ప్రేమిల మంచుడు, పురాణం కాలం స్త్రీల చక్కగా ఇంత బొట్టు పెట్టుకుని ఎంత లక్షణంగా ఉంటుందో మహాతల్లి. అవునవును, అడిగింది ఏదైనా కాదంటే మొగుణ్ణి కాల్తో సత్యభామల తన్నుతుంది కూడా. పోన్లే, సర్లే. అవును, ఇవాళ ఎవడన వచ్చాడా? ఎక్కడికి? అదే మన బొందితో కైలాసం అనే స్కీమ్ లో చేరడానికి. బ్రతికుండగానే చచ్చిన తర్వాత జరిగేవన్నీ జరిపిస్తానంటే ఎవరొచ్చి చేరతారండి? అలా తీసిపారేకే, ఇది నా తెలివితేటతో తయారు చేసిన గొప్ప స్కీమ్. పెళ్లిళ్ళు చేయటం, ఈవెంట్ చేయటం కామన్. ఇలా మన దగ్గర స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళకి చచ్చిన తర్వాత గొప్పగా అంత్యక్రియలు చేయటం చాలా గ్రేట్. అయితే మాత్రం నువ్వు చచ్చిన తర్వాత పూల రథంలో ఊరేగిస్తావు, 10,000 మందికి అన్నదానం చేస్తామంటే ఎవరొచ్చి చేరతారు? ఎందుకు చేరరు? ఎవడైనా సరే వచ్చి నాతో 10 నిమిషాలు మాట్లాడమని చెప్పు. ఆ తర్వాత గనక వెంటనే వాణ్ణి స్కీమ్లో గనక చేర్పించకపోతే నా పేరు చింతపిక్కల శ్రీనివాసరావే కాదు. కాదు కాదు కాదండి, ఎవరు చావు గిరాకీ వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూసుకోండి, చేరేవ్వండి. ఏంటి సార్ రష్ట లేకుండా హింస పెట్టేస్తున్నారు, 24 గంటలు ఫోన్ చేస్తే ఎలా సార్? అలా చేస్తేనన్నా మీలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారని. అసలు మీకు విషయం తెలుసా, బతికినంత కాలం ఎలా బతికేవన్నది కాదండి. తప్పకోండి, చచ్చాక ఎంత గ్రాండ్ గా తీసుకుపోయారనేది గొప్ప. అదేంటి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి వివరంగా చెప్తారా? చెప్తానండి. కోతి చస్తే కాలంలో పడేస్తారు, మనిషి చస్తే గంధపు చెక్కలతో కాలుస్తారు, అది లెక్క. నువ్వు కోతిలా కాలంలో కొట్టుకుపోతావా? నీది మరి అంత చీప్ బతుక, ఒక్కసారి ఊహించుకో. రేపు నువ్వు పోయాక నిన్ను ఆడీ కారులో ఊరేగిస్తూ మైసూర్ నుంచి తెచ్చిన గంధపు చెక్కలతో కాశ్మీర్ నుంచి వచ్చిన కుంకుమ పువ్వు వేసి నెయ్యి వేసి తగలబెడితే చూసిన వాళ్ళంతా షాక్ అయిపోరు. అవునవును నిజమే. అంతేకాదు, నువ్వు పోయావని అన్ని పేపర్లలో ఏడిస్తే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది. అంతేకాదు, నీకు ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఊళ్ళో ప్రతి సెంటర్లో అరేంజ్ చేసేసి ప్రతి ఇంటి తలుపు మీద ఒక పాంప్లెట్ అంటించేస్తే ఎలా ఉంటుంది? సూపర్! ఎంత అవుద్ది? ఎంత? 2 లక్షలు. ఇదిగో ఇప్పుడే చెక్ ఇస్తున్నాను, నేను చచ్చిన తర్వాత నాకే లోటు జరగకూడదు. చచ్చినా జరగదు, ఎందుకంటే మీరు ఎలాగూ పైన ఆత్మలాగా చూస్తూ ఉంటారు కదా. ఏమైనా తేడా వచ్చిందనుకోండి నా కాలర్ పట్టుకోండి. ఇక మీరు వెళ్ళరండి, నిశ్చింతగా చావండి. అదే మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళండి వెళ్ళండి. 2 లక్షలు. సో రాకేష్ తేజ గారు ఎలా ఉంది స్కిట్? అసలు అద్భుతము, ఒక్కొక్కడు చేస్తుంటే ఆ స్కిట్ చూస్తే పొట్ట చెక్కలై పొట్ట చెక్కలైపోతుంది. అంతే ఏది పొట్ట ఎక్కడ చెక్కలైంది అంటే చెక్కలైంది కనపడదులే. సో నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ స్కిట్. సో నాకు ఈ స్కిట్ చూసాక యాజ్ యూజువల్ ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది. రాకేష్ తేజ గారు చెప్పండి, రజిత గారు మీరు జోక్ నవ్వేలాగా చెప్పండి. ఓకే ఏంటో చూపు, అలా చూడకండి. జోక్ వేసేదే నవ్వడానికి, ఓకేనా? ఎస్, కానీ కొన్ని జోకులు
పేలవన్నమాట. సో ఇప్పుడు పేలే జోక్ వేస్తాను. నీకు ఐన్స్టీన్ గారు తెలుసా? ఎందుకు తెలీదు? ఆయన కూడా ఒక శాస్త్రవేత్త. నేను కూడా ఆయనలాగే శాస్త్రవేత్త అవుదాం అనుకున్నాను. ఆపు 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 ఆపు, నీకు దండం. ఐన్స్టీన్ గారు తెలుసు కదా? ఐన్స్టీన్ గారు వాళ్ళ ఆఫీస్ లో ఒక సెక్రటరీ ఉన్నారన్నట్టు. సెక్రటరీకి కాల్ వచ్చింది ఒకరోజు. లేడీ సెక్రటరీ జెంట్ సెక్రటరీ అయిందా? అయిపోయిందా? సెక్రటరీ అంటే అప్పట్లో లేడీసే ఉండేవాళ్ళు. అప్పట్లో అంటే ఇప్పుడు కూడా సెక్రటరీ అంటే లేడీస్ లే ఉంటారు మామూలుగా, అవునా కదా? జనరల్ గా. సో సెక్రటరీ గారు ఉండేవారు అన్నట్టు ఒక రోజు కాల్ వచ్చింది. ఐన్స్టీన్ గారి ఇంటికి కాల్ వస్తే సెక్రటరీ గారు లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు అన్నారు, మేడం మాకు ఐన్స్టీన్ గారి ఇంటి అడ్రస్ చెప్తారా అన్నారు. అప్పుడు సెక్రటరీ గారు అన్నారు, లేదండి ఐన్స్టీన్ గారు ఇంటి దగ్గర కలవరు, మేము ఇవ్వలేము అన్నారు. అప్పుడు అవతల వ్యక్తి వాళ్ళు ఏమన్నారంటే, ఎవరికి చెప్పకమ్మా, మాట్లాడేది నేను ఐన్స్టీన్నే, ఐన్స్టీన్ ని మాట్లాడుతున్నాను, ఇంటి అడ్రస్ మర్చిపోయాను, కొంచెం చెప్పువా అన్నారు. అంటే మేధావులందరూ అలాగే తమ గురించి తాము మర్చిపోతుంటారు. నాలాగా నువ్వు మేధావని నువ్వు ఒప్పుకోవడం కాదు, మేము చెప్పాలి ఇక్కడ. చూడు రజిత, మేధావులందరూ మేధావులాగే ఉంటారు, మర్చిపోవాలందరూ గజనీలు కారు, ఓకే? అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ గజనీవన్ నాకు అర్థమైపోయింది, దెబ్బకు నాకు దగ్గు కూడా వచ్చేసింది. సో మరి ఈ రోజు మన కామెడీ కాజాలో ఇంకో స్కిట్ కూడా రెడీగా ఉంది, మరి చూసేద్దామా? సో వ్యూవర్స్ అందరు రెడీగా ఉన్నారు, మన కామెడీ కాజాలో నెక్స్ట్ స్కిట్ రెడీగా ఉంది. సో హావ్ ఎ లుక్. ఏం చేస్తున్నారా రమేష్? రారా, నేను గొప్ప సైంటిస్ట్ ని కదా, కొత్త ఎక్స్పెరిమెంట్ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఆపరా, నువ్వు సైంటిస్ట్ అంటే ఎల్కేజీ చదువుకున్న కుర్రోడు కూడా నమ్మడు. ఒరేయ్, నీకేం తెలుసురా, ఈ మధ్య గుడ్డును తేలిగ్గా పగలగొట్టడం ఎలా అనేది కనిపెట్టాను రా. ఏడుసావులే, ఆ విషయం మన వంటోడు సాంబయ్యని అడిగితే నీకంటే చాలా బాగా చెప్తాడు. ఒరేయ్, నా దగ్గర ఎంతో మంది శిష్యులు ఉన్నారు తెలుసా, అబ్బో కానీ నువ్వు నమ్మవు. ఓహో, నీ దగ్గరున్నది ఒకే ఒక్క శిష్యుడు, వాంటెడ్ పోస్టర్ మీద ఒరిజినల్ క్యారెక్టర్లా ఉంటాడు ఆడు నీకు శిష్యుడు. ప్రపంచంలో సైన్స్ చేత గుంజీలు చేయించగలవాడు ఐన్స్టీన్కి ఆ నేర్పించిన మా గురుగారికి వందనం. కూర్చో. ఏడ్రవిడు ఆ తలుచుకోగానే వచ్చేసాడు. అదే మరి, దీన్నే టైం ట్రావెల్ అంటారు. ఏంటి టైగర్ కోడమా? సురేష్ గారు, అది టైం ట్రావెల్ అండి, అంటే కాలంలో ప్రయాణించడం. మామూలుగా ప్రయాణించడానికి దిక్కులేదు, కాలంలో ప్రయాణం కూడానా? నువ్వు ఈరోజు మాతో నడు, నీకు మా మేధస్సు ఏంటో తెలుస్తుంది. సరే, కానీ నడకంటే నా వల్ల కాదు, మా ఆవిడతో 7 అడుగులు నడిచి నాశనం అయిపోయాను, ఇంకెవ్వలతోనే కలిసి నడలేను రోయ్. గురుగారు నాకు సందేహం తీరుస్తారా? సరే, నీకు వచ్చిన సందేహాలేంటో అడగరా, చెప్తాను. గురుగారు, దోమని రక్తాన్ని పీలుస్తుంది కదా, మరి ఏగెందుకు పీల్చదండి? ఓ సదా, రక్తం ద్వారా దోమలకి షుగర్ వ్యాధి రాదు, ఈగలకు వస్తుంది, అందుకే ఈగ కుట్టదు దోమ కుడుతుంది. అబ్బో, శభాష్ గురుగారు, మీకు మీరే సాటి. గురుగారు, మనుషులకి పొట్ట ఉంటుంది, మరి కుక్కలకి పొట్ట ఎందుకు ఉండదండి? మూర్ఖ శిష్య, కొన్ని కొన్ని కుక్కలకి పొట్టుంటుంది కానీ పొట్ట కనపడకుండా 4 కాళ్ళ మధ్య దాచేసి నడుస్తాయి. పోలీస్ కుక్కలకైతే పెద్ద పెద్ద పొట్లు ఉంటాయి. ఒరే, ఇన్ని చెప్తున్నావు కానీ చిన్నప్పుడు నీకన్నీ 0 మార్కులే కదా వచ్చాయే. సైన్స్లో మాత్రం 100కి 100 మార్కులు, అది మాత్రం మర్చిపోకు. అసలు నా కెపాసిటీ నీకు అర్థం కావట్లేదు, మొన్న హెయిర్ ఆయిల్ కనిపెట్టాను, అది రాస్తే ఉన్న జుత్తు ఊడిపోయింది, అందుకే దాన్ని హెయిర్ రిమూవల్గా మార్చాం. అది అంతే, గొప్ప గొప్ప పరిశోధనలు యాక్సిడెంటల్గా కనిపెట్టబడతాయి. ఒరే సురేష్, నువ్వు ఇంకా తెల్లగా మారాలనుకుంటున్నావు కదా, నేను కనిపెట్టిన క్రీమ్ రాయ్. అది వద్దురా బాబు, అది రాస్తే నా ముఖం కూదులా మారిపోతుంది. శిష్య, ఏడ్రా వీడు? మాయం గురూజీ, గొప్ప గొప్ప వాళ్ళని ముందు పిచ్చివాళ్ళనే అంటారా, నువ్వేం కంగారు పడకో. పదా, కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రయోగం చేద్దాం.
రజిత, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన స్కిట్ చూసి పొట్ట చెక్కలాగా నవ్వుకుందామా? ఓకే, దానివల్ల మన గ్రహాల మూమెంట్స్ కూడా ఏమైనా మూమెంట్ అవుతాయి చూద్దాం. ఓకే, చూద్దాం మన గ్రహాలు ఎలా ఉంటాయి. సో మరి ఇప్పుడు మన కామెడీ కాజాలో ఒక స్కిట్ రెడీగా ఉంది. సో చూసేద్దాం. ఆహా, వీడెవడో అచ్చం నాలా వాదించేవాడే. ఏమైనా నన్ను ఇమిటేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవడో మిమ్మల్ని ఇమిటేట్ చేశాడా? మీకే ఠికానా లేదు, మళ్ళీ ఇమిటేషన్ ఒకటి. ఏమనుకుంటున్నావు? ఆయా అంకుశం లాయర్ పరాంకుశం. అంకుశం దింపుతా జాగ్రత్త. దింపాడులే మీ అంకుశం. మీ క్లయింట్లకే దిక్కులేదు, ఎవ్వరూ ఫీజు ఇవ్వకుండా తుర్రమంటారు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, రక్షించండి సార్, రక్షించండి సార్, మర్డర్, మర్డర్ సార్. నువ్వు లోపలికెళ్ళు, నా క్లయింట్ నిన్ను చూసి భయపడుతున్నాడు. సరే పోతాను. ఫీజు గనక రాలేదో మీ కోర్టు కుక్కలకేసి మీట్ అయితేనే మిమ్మల్ని ఉరేస్తాను. అలా చేస్తే సెక్షన్ 306 ప్రకారం నిన్ను దోషిగా నిలదీస్తారు. ముందు నా సంగతి చూడండి సార్, నేను చాలా టెన్షన్ గా ఉన్నాను సార్. అబ్బబ్బా, కంగారు పడకయా. అది మా ఆవిడే, కానీ దయ్యానికి భూతానికి పుట్టినట్టుంటది. నా భయం మర్డర్ గురించి సార్. సరే, ఎప్పుడు చేశావు, ఎలా చేశావు, ఎంతమంది చేశావు, నాకన్ని పూసగుచ్చినట్టు చెప్పాలి. అబ్బా లాయర్ గారు, మీరు మర్డర్ చేయలేదండి, చూశాను. వాడు నా మీద పగబడతాడేమోనని మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. వారిని ఎంత పని చేసావా? ఆ పరిగెత్తేదేదో, ఆ 4 అడుగులు పరిగెత్తుంటే పోలీస్ స్టేషన్ వచ్చేది కదా. వాడి దగ్గర అయితే తుపాకులుంటాయి, నా దగ్గర మా ఆవిడ తప్ప ఇంకెవరున్నారు? ఆవిడ చాలదేటండి, తుపాకీ కంటే పవర్ఫుల్. సరేలే, నీ కథేటో చెప్పు. అలా చిన్నపిల్లల్లా కథ చెప్పు కథ చెప్పు అంటే, వచ్చినవాడు ఫీజ్ కింద మీ చేతిలో లాలిపాప్ పెట్టి జారుకుంటాడు. నేను లోపల ఉమ్మనానా? అయినా సెక్షన్ 420 ప్రకారం ఇలా పరాయి మగాళ్ల ముందు మాట్లాడడం నేరం. సర్లే, భార్య చెప్పిన మాట వినకపోవడం కూడా సెక్షన్ 202 ప్రకారం నేరం. అది గుర్తుంచుకోండి, ముందు నేను వెళ్తున్నా. దీనికి నా భాష వచ్చేసినట్టుంది. చెప్పవా, నీకు నీ భార్యకి విడాకులు ఇప్పించాలి అంతే కదా, క్షణాల్లో ఇప్పించేస్తాను. అరే కేసే మర్చిపోయారు సార్, నా కేసు మర్డర్ కేసు సార్. నీ భార్యను ఎందుకు చెప్పేశా? హాయ్ పర్లేదులే, మరీ విసిగిస్తే ఏ భర్తైనా ఇలాగే చేస్తాడు. నేను చూసుకుంటానులే. నాకింక పెళ్ళే కాలేదు సార్. ఇంకా పెళ్లి కాలేదా? ఓ గుడ్, చేసుకోకయా, చేసుకోకు. నాలాగా భార్య కింద పీడర్గా బతకాల్సి వస్తుంది. నా కేసు గురించి మళ్ళీ చెప్తాను సార్. నేను ఒక మర్డర్ చూశాను, చేసినవాడు నా వెంట పడితే దారి తప్పిన పిచ్చుకుక్కలా మీ ఇంటికి వచ్చాను. మీ ఆవిడ కన్ఫ్యూజన్లో పడి నా కేసే మర్చిపోయారు. భలే గుర్తు చేసావా. ఇప్పుడు చెప్పవా, ఆ మర్డర్ ఇప్పుడు జరిగింది? పట్ట పగలు 9 గంటలకు జరిగిందండి. ఓహో, మర్డర్ చేసిన వాడి పేరేంటి? వాడి పేరు రమణ సార్. గళ్ళ చొక్క, జబల్ బనీన్ వేసుకున్నాడు సార్. 6 అడుగులు ఎత్తు, చింపురు జుట్టుతో ఉన్నాడు సార్. నో నో నో, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సరే సార్, ఈసారి అలాగే చెప్తాను. అది సరే. ఈ మర్డర్ నీతో పాటు ఇంకెవరన్నా చూశారా? ఇంకో 4 చూశారు సార్, కానీ ఎవరూ పట్టించుకోలేదు సార్. సార్లే, ఈ రోజుల్లో మనుషులకు డిసిప్లిన్ లేకుండా పోయింది. ఓకే, నేను నీ కేసు వాదిస్తానయ్యా, వాడికి ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. ఇదిగో మరో ముఖ్యమైన విషయం మర్చిపోయారు. మళ్ళీ వచ్చావా? అయినా నేను ఏ విషయమో మర్చిపోను, నెవర్. కావాలంటే చెప్పు, నువ్వెన్ని వాతలు పెట్టావో టకీమని చెప్పగలను. అవును, నేను ఇంతకీ మర్చిపోయిందేమిటి? అదే, చచ్చిందెవరో అడిగారా? మా ఊరు సర్పంచ్ కేసవరా. అరే పెద్ద కేసేనయ్యా, సర్పంచ్నే చంపేశావా? ఆయన ఆత్మకి శాంతి కలగాలి. అబ్బో, చచ్చింది సర్పంచ్ గారు కాదండి, ఆయన పెంచుకున్న కోడి. అంటే ఇంతవరకు నువ్వు చెప్పింది కోడి మర్డర్ గురించా? ఇంతసేపు చెప్పింది కోడి పెట్ట గురించా? అంత తేలిగ్గా అడుగుతారేమిటండి, అది చాలా పెద్దోళ్ళ కోడి, ఏం చేయమంటారు మరి? ఇదిగో 500 ఇలా కొట్టు. ఇందా పెట్టే సార్, చెప్పండి. ఏముంది, ఆ కోడిని పులుసు పెట్టుకుని తినేసేయండి, ఆనవాళ్ళు కూడా దొరకవు. మరి బొచ్చు సార్? దాన్ని గొయ్యి తీసిపోతాయేమయ్యా?
సరే సార్, థ్యాంక్ యూ, వస్తాను సార్. చూసావా లోకంలో ఎంతమంది ఎదవలు ఉన్నారో, ఎవడికోడినో ఎవడో చంపుకు తింటే ఈడొచ్చి మనకు డబ్బులు ఇచ్చాడు. మీరంత పుచ్చకాయ తెలియక ఇచ్చాలండి. ఏంటే నువ్వు అనేది? మరే వాడు చంపింది మనకోనే. మీరు లాయర్ కదా, ఏమన్నా పీకుతారేమోనని ఈ కథలు చెప్పాడు. అది నాకు అర్థమైంది, మీకు అర్థం కాల. రవితేజ గారు అక్కడ ఇలా చేస్తే చాలా అందంగా ఉంటుంది, నువ్వు ఇక్కడ చేస్తే చాలా చప్పగా ఉంటుంది. రాకేష్ తేజ, ఇప్పుడు చెప్పు రజిత, చెప్పు. సో ఇప్పుడు ఒక హెల్త్ టిప్ చెప్పబోతున్నాను నేను. చెప్పండి. చెప్తానా? హెల్త్ టిప్ అంటే హెల్తీగా ఉండడం కంటే నాలాగన్నమాట. నీలాగన్నమాట? నాలాగా హెల్తీగా ఉండాలంటే ఏం ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు మన రజిత గారు చెప్తారు, మీరు కూడా చూసి పాటించండి. నాలాగా శక్తివంతంగా నూదడం ఏంట, అగు చూడు. ఇలాగా ఒకండి, నేను ఒక హెల్త్ టిప్ చెప్తాను ఇప్పుడు. స్టీల్ మరే లోపలికి వెళ్తుంది, కొత్త రకం స్టీల్. మీరు అలాగే అంటారు, ఒక్కసారి ఇక్కడ అంటే దేనికైనా తట్టుకునే బాడీ అన్నమాట. మీరు చూడలేదా కిక్కో సినిమా? అందులో నాలాగే బాడీ ఉండాలని చెప్పి ఆయన ఎన్నో హెల్త్ టిప్పులు తీసుకున్నారన్నమాట. సరే, అందులో నుంచి ఒక హెల్త్ టిప్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే మామూలుగా నవ్వుతూ ఉంటారు కదా జనాలు ఎక్కువగా, క్యాజువల్ గా నవ్వుతూ ఉండాలి. అలా నవ్వుతూ ఉంటే ఏంటంటే మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందంట. అవునా? మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ఫుల్ హ్యాపీగా ఉంటారంట. అండ్ ఆల్సో విచిత్రం ఏంటంటే మనకేమన్నా బ్లడ్ ప్రెషర్ కానీ లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇలాంటివన్నీ అంటే మీలాగా చేసే వాళ్ళందరూ జనాలు తట్టుకోవాలి కదా, వాళ్ళందరికీ బ్లడ్ ప్రెషర్స్ హార్ట్ అవన్నీ పెయిన్స్ వస్తాయి, అమ్మో ఈనేంట్రా బాబు అని. సో అవన్నీ తట్టుకోవాలంటే హార్ట్ ఫుల్ గా నవ్వాలంట. సో హార్ట్ ఫుల్ గా నవ్వుతే తెచ్చుకొని నవ్వుకోవాలన్నమాట. సో అలా నవ్వుతే ఏంటంటే హ్యాపీగా ఉంటారు. దాని ముందు జగదంబ చౌదరి గారి దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ బాగా ఉంటే ఇంకా బాగా ఉంటారు. అవును, ఆ గ్రహాలు కలిసినప్పుడు ఇంకా బాగా అద్భుతం జరుగుతుంది, నాకు పట్టినట్టు జరుగుతుంది. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి. సో నవ్వుతూనే ఉండండి, నవ్వడం కోసం మా కామెడీ కాజా చూస్తూనే ఉండండి. మరి అంతవరకు చూస్తూనే ఉండండి కామెడీ కాజా. ఇక ఇక పక పక. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టాటా బై. నవ్వు నవ్వు నవ్వించే, నవ్వుల పువ్వులు పువ్వు.